वेलकम बैक रायपाटि अरुण गारु మొత్తానికైతే ఈసారి వ్యూహం ఎలాగైనా గెలవాలి అంటే పేదవాడి కాన్సెప్ట్ అనేదైతే ప్రస్తానికి క్లారిటీ వచ్చేసింది. గత ఎన్నికల్లో కులం ఒక వర్గం బాగుపడిపోయింది, ఒక వర్గం వల్లే మిగిలిన వాళ్ళంతా నష్టపోయారు. ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయిపోయారు అయిపోయింది. ఈసారి పేదవాడి కాన్సెప్ట్ వచ్చింది. సింబాలిక్గా మనకి ఆ బటన్ నొక్కడు కార్యక్రమాల్లో కానీ వీటిలన్నింటిలో కనిపిస్తుంది క్లియర్గా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా సజ్జల గారు అన్నారు, ఒక వర్గం మాకు అసలు ఓటర్లే కాదు, ఒక సెక్షనే మా ఓటర్లు. అన్నీ మళ్ళీ ఆ పేదవాడు ఒక సెక్షను ఒక దగ్గరికి వచ్చి గెలవడే వ్యూహం రెడీ అయ్యింది. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు చేసిన ట్వీట్లను అయితే వాళ్ళు వదిలిపెట్టట్ల ట్రోలింగ్, స్వయాన సీఎం గారే టార్గెట్ చేస్తారు మిమ్మల్ని, దత్తపుత్రుడు పెళ్ళిళ్ళు బ్రేకప్లు ఇలా అన్నీ ఆయనే చెప్పేస్తున్నారు. ట్వీట్ వారితోనే ఆగుతారా, లేకపోతే ఏదన్నా నా వాళ్ళంటే ఇదేం కర్మ, బాధడే బాధుడు, బీజేపీ వాళ్ళు ఛార్జ్షీట్లు, కమ్యూనిస్టుల అజిటేషన్, మీదేంటి మీ పరిస్థితి ఏంటి? పేదవాడని కాన్సెప్ట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఒకటండి, పేదవాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే క్లియర్ గా చెప్తున్నాను. భారతీయ సిమెంట్ గురించి ఒకసారి మాట్లాడుతున్నాం. భారతీయ సిమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత కంపెనీ, మనందరికి తెలిసిందే అవునా. రాష్ట్రంలో సున్నపు రాయి అనేది దేశంలోనే విరివిగా లభించే రాష్ట్రం మనది, రెండో స్థానం దేశంలోనే మన రాష్ట్రంలో. తక్కువ రేటుకు దొరుకుతుంది సిమెంట్ లో వాడే ముడి పదార్థమే సున్నపు రాయి. అయినా ఈ రాష్ట్రంలో సున్నపు రాయిని తక్కువ ధరకొని ఈ రాష్ట్రంలోనే భారతీయ సిమెంట్ ధర ఎక్కువ రేటు పలుకుతుంది. మిగతా రాష్ట్రాల్లో తక్కువ రేటు, మిగతా రాష్ట్రాలకి ఇక్కడికి 110 రూపాయలు డిఫరెన్స్ ఉంది. పైగా పక్క రాష్ట్రానికి వెళ్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి, ఆ స్టేట్ ట్యాక్స్, అలాగే వ్యాపార పన్ను, ఇవన్నీ యాడ్ అయ్యి కూడా పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రం కన్నా భారతీయ సిమెంట్ బస్తా ధర తక్కువ, మన రాష్ట్రంలో మాత్రం ఎక్కువ. దీన్ని బట్టే పేదలు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు పేదల కోసం నిలబడే వ్యక్తి లేదంటే వ్యాపార దృక్పథంతో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆ మాటలు మాట్లాడుతున్నారన్న దానికి అర్థం చేసుకోవడానికి ఇది చిన్న ఉదాహరణ. అలాగే ఇప్పుడు జనసేన విషయానికి వస్తే క్లియర్ గా రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సామాన్యుడికి ఎదురయ్యే ప్రతి సమస్య మీద వాయిస్ రేస్ చేసి ఇవాళకి రాష్ట్రంలో రకరకాల నిరసనల ద్వారా, రకరకాల ఉద్యమాల ద్వారా, రకరకాల యాత్రల ద్వారా ఇప్పటికీ కూడా ప్రజల్లో నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడుతున్న మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఒక రైతు భరోసా యాత్ర కానివ్వండి, ఇసుక కార్మికుల కోసం కానివ్వండి, లేదంటే రకరకాల ధర్నాల ద్వారా కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భాషగా కానివ్వండి, స్టిల్ ఈ రోజు కూడా ఈ ఇంక్లూడింగ్ ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇవాళకి మీడియా ముందుకు వస్తున్నారు అంటే కారణం పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏదో ఒక పర్యటన, ఏదో ఒక నిరసన, ఏదో ఒక యాత్ర. కానీ మీరు రెండు సినిమాల విరామం గ్యాప్ తర్వాత కూడా బయటికి రారని సీఎం గారు అన్నారు. రెండు సినిమాల విరామం తర్వాత బయట అంటే ఆయన సంపాదిస్తుంది రాష్ట్ర ప్రజలకు పెట్టడానికి అండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తుందే ప్రజలకు పెట్టడానికి, కానీ ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న ఈ ముఖ్యమంత్రి అసలు బయటికి రావట్లేదే. ఇటీవల మాత్రం అది రీసెంట్ గా ఆయన చేయించుకున్న సర్వేల్లో నిపుణ అయిపోయింది, ఇంకా నీకు ఈసారి 50 సీట్లు రావడం కూడా కష్టమే అని చెప్పేసి ఆయన చేయించుకున్న సొంత సర్వేల్లో బయటపడ్డ తర్వాతే ఇప్పుడు నెలకొకసారి బయటకు వస్తున్నారండి. అది కూడా సంబంధం లేని విషయాలు. బటన్ నొక్కుతున్నాను నేరుగా అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి అంటున్నాడు, బానే ఉంది. బటన్ నొక్కేవాడు మరి లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహిరంగ సభలు ఎందుకు పెడుతున్నాడు, ప్రజల డబ్బు దుర్వినియోగం ఎందుకు చేస్తున్నాడు, ఇది ప్రచారం కోసమే కదా. అది ఈ మధ్య వస్తున్నాడు సర్వేలు బయటపడిన తర్వాత, ఇంతకుముందు రాలా. ఇంతకుముందు ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్ లో బటన్ నొక్కడానికి, పబ్జి ఆడుకోవడానికి మాత్రమే పరిమితం అయ్యాడు. ఆ వస్తా కూడా ఎలా వస్తున్నాడు అయితే హెలికాప్టర్ ఫెసిలిటీ లోకల్ గా అందుబాటులో లేనప్పుడు మాత్రమే, ఆ ప్రాంతాలకు హెలికాప్టర్ ఫెసిలిటీ లేనప్పుడు మాత్రమే బై రోడ్ వస్తున్నాడు. అది కూడా పరదాల మధ్యలో లక్షల వేలాది మంది పోలీసుల మధ్యలో వచ్చేస్తున్నాడు. దీని వల్ల ఏ పేదవాడిని కలుస్తున్నాడు? ఇప్పుడు రీసెంట్ గా ఎవరో ఒక పాప సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు శాంక్షన్ చేసినట్టుగా వాళ్ళ సాక్షి ఛానల్ అండ్ సాక్షి పత్రికలు వాళ్ళు సోషల్ మీడియా ప్రచారం చేసుకున్నాయి. అసలు 100 కిలోమీటర్ల పరిధిలో నువ్వు సామాన్యుడు అనేది షాపులు కానివ్వండి, కొట్లు కానివ్వండి, ఈవెన్ చెట్లు కూడా లేకుండా కొట్టేస్తా, నువ్వు దారులు వెళ్తుంటే ఏ పేదవాళ్ళు నీకు అక్కడ కనిపించి నువ్వు సడన్ గా కారు దిగేసి వాళ్ళ బాధలు అడిగి నువ్వు ఫండ్స్ రిలీజ్ చేసే వాళ్ళకి ఇదంతా డ్రామా కనిపించట్లా, సినిమాటిక్ కనిపించట్లా. పోయినసారి నమ్మారు 2019 ముందు ఈ డ్రామాలన్నీ, మళ్ళీ నమ్ముతారా? ఇంత ఇన్నేళ్ళు నీ 4 సంవత్సరాల పాటు నీ అసమర్థ పాలన చూసిన తర్వాత, నీ క్రియేషన్ పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముతారు? ఆ పేరు నాని అంట, ఎవరు ముసలావు నడుచుకుంటూ వెళ్తున్నట్ట, చెప్పులు లేవంట, చెప్పులు షాపులు తీసుకుని ఆయన కొనిపించంట అంటే అప్పటికప్పుడు తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చారు. అదేనండి, అప్పటికప్పుడు కెమెరాలు వచ్చేసాయి మరి. ఆయన దారిలో క్యాన్ వైల్ వెళ్తుంటే చుట్టుపక్కల దరిదాపులు ఎవరు రానివ్వరు మరి. ఈయన కాళ్ళతో నడిచెళ్ళావని ఈయన బ్లాక్ ఫిలిములు పేదవాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ లోకి వెళ్ళిపోయారు. ఏంటండి ఏంటండి ఈ కామెడీలు? రాష్ట్ర ప్రజలు మరి ఎంత ఇర్రోళ్ళకి కనిపిస్తున్నారు ఒకసారి అధికారం ఇవ్వగలనే. ఎంతో కళ్ళు పేదవాళ్ళైన గుర్రం వాళ్ళనండి బాబు.
రాష్ట్ర ప్రజలు వీళ్ళ అధికారంలో పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అయిపోయారు. కరెక్టే, మేము పేదోళ్ళు ఒప్పుకుంటున్నాం, కానీ పిచ్చోళ్ళం అయితే కాలం ఇంకా ప్రస్తుతానికి. మళ్ళీ ఈ మహానుభావుడు 24లో కనుక రిపీట్ అయితే పిచ్చోళ్ళం అవుతాం అని చెప్పలేము. ప్రస్తుతానికి పేదవాళ్ళుగానే ఉన్నాం, కానీ బుర్రన్నాళ్ళుగానే ఉన్నాం. కానీ మీ మీద ట్రోలింగ్ లాగట్లేదుగా, మీ నైతిక ధైర్యం అన్నిటి దెబ్బతీసే విధంగా అందరూ మీ మీద ముక్కుమడి దాడైతే ట్రోలింగ్ ద్వారా. నిన్న ఆర్జీవి గారు కూడా ఏంటి ఎంత ట్వీట్ చేశారు, కౌంటర్ ఏంటి అసలు మీది? క్లియర్ గా సరే ఇది డిబేట్ అనలేను, కానీ అంటాను మంచి తండ్రో మంచి భర్తో మంచి తోబుట్టో మంచి కొడుకో అట్లీస్ట్ మంచి మనిషో అయితే ఆడెవడన్నా మాట్లాడి మాట్లాడి చెప్పండి. మరీ ఇలాంటి బేకార మాట్లాడే మాటల గురించి మాతో డిస్కషన్ చేయదు, దయచేసి మా వాల్యూ తగ్గించొద్దండి. అట్లాంటి వ్యక్తి గురించి ఆయన ట్వీట్ చేయడం, దాని గురించి మిమ్మల్ని ప్రస్తావించడం ఏంటండి ఇది? అసలు ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఇంకో 2-3-4 కోట్లు ఎక్స్ట్రా ఇస్తానంటే ఇంకెళ్ళి వద్దులేండి అనకూడదు.